देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलाम वालेकुम नाज़रीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुत्तहदा ज़िला महबूब नगर की मुकामी खबरनामा अक्स महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीसे शरीफ। गुल अज़रो खता हदीसे नबवी सल्लल्लाहु अलैहि वसल्लम من صلى علي واحدة صلى الله عليه عشرة مسلم شریف جو مجھ پر ایک مرتبہ درود بھیجتا ہے اللہ تعالی اس پر دس مرتبہ رحمت بھیجتا ہے۔ ضلع کلکٹر محبوب نگر اس وینکٹ راؤ نے آج اپنے چیمبر واقع ضلع کلکٹریٹ میں محکمہ صحت کے عہدیداروں کے ساتھ ایک اجلاس منعقد کیا۔ اس اجلاس میں انہوں نے کہا کہ زچے اور بچے کی اموات پر قابو پانے کے لیے اقدامات پر زور دیا۔ انہوں نے مزید کہا کہ حکومت کی جانب سے زچے اور بچے کی صحت کے لیے کئی ایک اقدامات کر رہی ہے لیکن اموات کے ہنسے جوں کا توں ہیں۔ انہوں نے عہدیداروں سے کہا کہ زچے اور بچے کے اموات کی تدارک کے لیے اقدامات کریں۔ مجالس مقامی انتخابات کے پیش نظر محبوب نگر میں تمام تر انتظامات کیے گئے ہیں۔ آج پرچہ نامزدگی کے ادخال کے پہلے دن حلقہ محبوب نگر کے لیے کوئی بھی پرچہ نامزدگی داخل نہیں کی گئی۔ ضلع میں سبھی مجالس مقامی کے ساتھ رنگا ریڈی ضلع کے تین منڈل ملا کر ایک حلقہ انتخاب ہوتا ہے۔ ضلع انتظامیہ نے انتخابات کو شفافیت کے ساتھ منعقد کرنے کے لیے سبھی انتظامات کر رکھے ہیں۔ امستہ پور نلہ گٹہ تانڈے میں یومیہ مزدوری پر کام کرنے والا 21 سالہ جگدیش کی مشتبہ حالت میں ہوئی موت۔ لواحقین نے سٹی انڈیا نیوز سے بات کرتے ہوئے بتایا کہ انگنڈا کے لکشما نائک تانڈے سے تعلق رکھنے والا جگدیش امستہ پور کے نلہ گٹہ میں کل شب ایک تقریب میں شرکت کے لیے گیا ہوا تھا جہاں پر اس کی مشتبہ حالت میں موت واقع ہوئی، جس کے بعد ہمیں یہ اطلاع دی گئی کہ جگدیش کو برقی شوک لگا ہے، اس کو اسپتال لانے کی بات بتائی گئی، جس کے بعد ہم اسپتال کے لیے روانہ ہوئے جہاں اس کو مردہ پایا گیا۔ انہوں نے جگدیش کی موت پر شبہ ظاہر کیا ہے اور ساتھ ہی ساتھ ریاستی حکومت سے مدد کی گہار لگائی ہے۔ మాకు భూమి జాగ ఏం లేదు సార్, మేము బతకానికి వచ్చిన వాళ్ళం, కూలు చేసుకొని బతాం మేము. మా బాబుని ప్రేమగా పిలుచుకుంటారు వాళ్ళు ఫోన్లు చేసి. మా మరిది అయ్యప్ప మాలేసిండు నిన్న, ఆయన నైట్ గుళ్ళో వండుకుండు, 9:30 వరకు ఇంట్లో ఉండు, 9:30 తర్వాత కాల్ చేసుకొని మరి వాళ్ళు ఇంట్లోకి పిలుచుకుండ్రు. ఆడ మాది చాట అని తెలియదు మాకు, చనిపోయినాక మాకు ఫోన్లు చేసినారు, తెచ్చి హాస్పిటల్ వేసినాక మేము అందరం వరకు వచ్చినాం. ఇక్కడికి వచ్చే వరకు ప్రాణం పోయింది మా బాబు. ఇట్లా మేము లక్ష్మీనాయక తాండ ఎనుగొండ మాది. ఆడ చనిపోయిన వ్యక్తి ఆడ అమిస్తాపురం నల్లగుంట తాండ మా బాబు. నేను అలా పెద్దమ్మని మాట్లాడుతున్నాను, బాబు పెద్దమ్మని. వాళ్ళు ఎవరు పిలుచుకున్నా సంగతి మాకు తెలియదు, ఫోన్లో కూడా కాలింగ్ తీసుకుని తీసుకున్నాలే. మీరు దయచేసి మరీ మీకు దయచేసి అందరికి నేను కోరుకుంటున్నాను, నేను గవర్నమెంట్ వాళ్ళకి కూడా మీకు అందరికి దండాలు పెడుతున్నా. మేము పేద కుటుంబం మాది, నాలుగు చేసుకుని బతకవాల. హైదరాబాద్కి వెళ్ళి ఉదయం లేచి ఊరుకొచ్చిన 3 గంటలకు మాకు కాల్ వస్తుంది. మీరే ఏమైనా నయం చేయగలరు? 9:30 వరకు మా ఇంట్లోనే ఉండే మా బాబు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఫోన్ చేస్తే రానని చెప్పిండట ముందు, తర్వాత ఉండి మళ్ళా ఏ ముందుకు ఫోన్ చేసిరో తెలియదు. ఆడిపోయినాక 2 గంటలకు మాకు ఫోన్ వచ్చింది, యాక్స్ అది కరెంట్ షార్ట్ అయింది అని, హాస్పిటల్కి తీసుకొస్తున్నామని. నల్లగుట్ట తాండాలో, అమిస్తాపురం నల్లగుట్ట తాండాలో, అక్కడ కూలి పనే చేస్తుండే, లేబర్ కూలి, మేస్త్రి పని అయింది సార్, 6 నెలలు అయింది పెండ్లు అయ్యి. బల్దీ ఇన్ఛార్జ్ కమిషనర్ ఆర్డీఓ అశోక్ కుమార్ నే ఆజ్ ఎక్ వీడియో పయామ్ జారీ కర్తే హువే తాండూర్ కి ఆవామ్ కు ఇతల్లా దీ కే తాండూర్ బల్దియా కా జదీద్ బల్దీ దఫ్తర్ ఆవామ్ కి ఖిద్మత్ కే లియే పూరి తరహ సే తయ్యార్ హై, జిస్కా ఇఫ్తితా హాల్ హీ మే రియాసతీ వజీర్ సంబీతా ఇందా రెడ్డి కే హాతో అమల్ మే ఆయా థా।
इस जदीद बल्दी दफ्तर में 5 डिवीज़न पर मुश्तमिल खिदमात को बहाल किया गया है, लिहाजा आवाम इन मुतालिका शोबों की खिदमात के लिए जदीद बल्दी दफ्तर से रुजू हो सकते हैं। तांडूर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मुनीर अहमद की रिपोर्ट। తాండూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నేను తాండూరు ఆర్డీఓ మరియు తాండూరు మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్గా నేను ప్రజలందరికీ తెలియజేయింది ఏమనగా, ఇటీవలే మనం కొత్త మున్సిపల్ భవనానికి మున్సిపల్ కార్యాలయాన్ని ఇక్కడికి మార్చడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఈ కొత్త మున్సిపల్ బిల్డింగ్లో నుండే వారి సేవల్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక మీదట ఏదైతే 1952 ఆ ప్రాంతం నుంచి కొనసాగిందో పాత మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కార్యాలయం అక్కడ సేవలు ఉండవు. ఇప్పుడు మనకు నూతనంగా దాదాపు 3,57,00,000 నూతనంగా మున్సిపల్ కార్యాలయం మనం భవనం నిర్మించుకున్నాము. చాలా విశాలమైన ప్రాంగణంలో అన్ని సౌకర్యాలతో ఇక్కడ ఉంది. దానికి ఇటీవలే మన గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా దాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ విషయం కూడా ప్రజలందరికీ విదితమే. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి మున్సిపల్ సేవల్ని ఈ కొత్త బిల్డింగ్ ఆవరణలోకి వచ్చి వారి వారి సేవల్ని ఈ మున్సిపల్ బిల్డింగ్ ఆవరణలో నుంచి సంబంధిత ఉద్యోగుల్ని నేరుగా కలవడం ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ సేవలు ఏమైనా ఉంటే ఏమైనా ఈ మున్సిపల్ కార్యాలయానికి ఇచ్చేసి ఇక్కడి నుంచి వారి సేవలు వినియోగించాలని కోరుకుంటున్నాను. नाज़रीन आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेटटॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एडी सेटटॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन आप यूट्यूब पर हमारे वीडियोज़ देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़ हक की आवाज़। शब बख़ैर, अल्लाह हाफिज़।